అంటే ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడైతే కాంగ్రెసే వస్తుంది. ఎందుకని? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంతే. ఇప్పుడు తెలంగాణ అంత మంచి చేసింది, అయినప్పుడు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చాడు. అట్లానే ఎక్కడైనా ఇప్పుడు ఒకసారి బీజేపీకి వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది. వాళ్ళకు కూడా పదేళ్ళు అయిపోయినాయి కాబట్టి రాదని నేను అనుకుంటున్నా, నా సొంత అభిప్రాయం. అది రేపు పొద్దున్న ఎన్నికలు అయ్యాక తెలుస్తుంది. అంటే మోడీ గారు చాలా మంచి పనులు చేశారు కదా, ఇప్పుడు రాకపోవడానికి కారణం అయితే ఏది లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే కేసీఆర్ కూడా చాలా మంచి పనులు చేశాడు, కాకపోతే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంతే. నాకు తెలిసినంత వరకు నేను డ్రైవర్ని కాబట్టి ప్రతి ఊరు తిరుగుతా. ఆ కేసీఆర్ వచ్చే ముందు కూడా ఈయన వస్తున్నాడని మాకు తెలిసిపోద్ది డ్రైవర్లు కాబట్టి, అంటే సంథింగ్ ప్రతి ఊరికి వెళ్తాం కాబట్టి రైతులు ఉంటారు, రైతుల్ని ఊరికే టైంపాస్ కోసం అడుగుతుంటాం కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొన్ని ఊళ్ళలో ఏకాభిప్రాయం ఉంటుంది, కొన్ని ఊళ్ళలో సగం సగం ఉంటుంది. ఆ సగమే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, నేను కూడా మార్పే కోరుకుంటున్నా. ఒకళ్ళే ఉంటే బాగుండదు కదా కంటిన్యూ. అంటే ఈసారి ఒకవేళ కేసీఆర్ వచ్చి ఉంటే ఇంకా గర్వం ఉండేది. ఇప్పుడు మోదీకి కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంతే. ఓకే.